నేపథ్యంలో పేదలకు పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అందిస్తున్న సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చిట్టమూరు మండలం ఈసర్వాక అరవపాలెం కోతలగుంట బయ్యవారి కండ్రిగ మొలకలపూడి అద్దెపూడి జంగాలపల్లి తాడిమేడు వంటి గ్రామాల్లోని సుమారు 2400 కుటుంబాలకు ట్రస్ట్ సభ్యులు పాదత్తి రాధాకృష్ణారెడ్డి ఉప్పల ప్రసాద్ గౌడ్ ఉచితంగా కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, జనార్దన్ రెడ్డి, గిరిరెడ్డి, జగదీష్ రెడ్డి, హరిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, రాజగోపాల్ పాల్గొన్నారు. చూడు చూడు అట్లా ఉండు చూడమ్మా. ఓకే చాలు చాలు ఇచ్చండి. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క పిలుపు కారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలో ఉంటాం. దాంట్లో ఇటువంటి నిత్యావసర సరుకులు కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మా గూడూరు కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి పేర్నాటి శాంప్రాయుడు గారి యొక్క దాతృత్వంతో ఆయన యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ గూడూరు మొత్తం డివిజన్ అంతా కూడా మా పెద్దలు రాధాకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా 30,000 పైచులకు ఫ్యామిలీస్కి ఈ రోజున ఈ యొక్క గూడూరు డివిజన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈరోజు ఈసరువాక, మొలకలపూడి, అదేవిధంగా జంగాలపల్లి తదితర గ్రామాల్లో ఈ రోజున 2000 కుటుంబాల వారికి ఈ కూరగాయలు పంపిణీ చేయటం అనేది మేము ఎంతో సంతోషిస్తున్నాం. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైపోయిన గ్రామ ప్రజలకి, పేద ప్రజల్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో పేర్నేటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మన శ్యామప్రసాద్ రెడ్డి గారు ఈ పేద ప్రజలకు సహాయార్థం కూరగాయల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇంచుమించు సుమారు 2000 కుటుంబాలకి ఈరోజు కూరగాయల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాం. పేర్నేటి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులుగా మేమందరము శ్యామప్రసాద్ రెడ్డి ఆదేశానుసారం ఇక్కడ ఈరోజు కూరగాయలు కూరగాయలు జరుగుతుంది. ఈ పేదలకి విపత్కర పరిస్థితుల్లో పేదలకు ముందుండే శ్యామప్రసాద్ రెడ్డి ఈ విషయంలో కూడా కరోనా బాధితులను ఆదుకునేదానికి, ఇళ్ళకే పరిమితమైపోయిన కరోనా బాధితులను ఆదుకునేదానికి ఈరోజు ముందొచ్చి ఈ కూరగాయలు ఇవ్వడం జరిగింది. సుమారు ఇప్పుడు మా నియోజకవర్గంలో 30,000 కుటుంబాలకి కూరగాయల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక మీదట కూడా ఇంకా కొన్ని గ్రామాలు పరువు ఉన్నాయి, ఆ పరువు గ్రామాలకు కూడా కంప్లీట్ చేస్తాము.